కరోనా వైరస్ కారణంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఉపాధి హామీ పనులను మంచి ఆదాయాన్ని అందజేస్తున్నాయని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఉపాధి హామీలో భాగంగా పనిచేసిన కూలీల వద్ద ఆగి వారి యోగక్షేమాలను రవిశంకర్ అడిగి తెలుసుకున్నారు. వారికి 12 కిలోల బియ్యం పంపిణీ చేశారని, కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లాక్డౌన్ వల్ల ఏ ఒక్క పేద వ్యక్తికి ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకుంటుందని, అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉన్నదా కరెక్ట్ అన్నారు. పదహారు పాయింట్ చేంజ్ చేసింది.